ఇవాళ్టి సంధి భూముల రీసర్వే మొదలుపెట్టింది ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లాలో 2 రెవెన్యూ గ్రామాలు, సిద్దిపేట జిల్లాలో 1 గ్రామంలో ప్రయోగాత్మకంగా సర్వే చేస్తున్నారు అధికారులు. వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి పథకం కింద ఎకరానికి 1 పంటకు 4,000 ఇవ్వనుంది సర్కార్. ఇందులో భాగంగా అర్హులకు డబ్బులు అందేట్టు ఇంతకుముందు భూముల సర్వే చేయించింది వ్యవసాయ శాఖ. అయితే రాష్ట్రంలో ఉన్న భూమిలో 12% వివరాలు తెలియలేదు. దీంతో భూముల రికార్డులు పక్కా ఉండేలా ఇవాళ్టి నుంచి 4 రోజులు రీసర్వే చేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తురుకగూడ చింతపల్లిగూడలో సర్వే చేస్తున్నారు అధికారులు. ల్యాండ్ ఉండని వాళ్ళకి ల్యాండ్ మనం క్రియేట్ చేయం, వాళ్ళకి ఏమైనా లీగల్ రైట్స్ ఉంటే వాళ్ళు ఇప్పుడు రికార్డులో సరే నెంబర్ 10లో ఉన్నాడు, 2 ఎకరాలు ఫీల్డ్ మీద లేడు. ఆయన భూమి అనుకునే దాంట్లో ఎవరు వచ్చారు అనేది తెలుస్తుంది ఇక్కడ సర్వేలో. ఇంకా ఉన్న వాళ్ళైనా వాళ్ళ వాచ్మెన్లో, వాళ్ళ బంధువులు, వాళ్ళ వర్కర్స్ ఎవరో ఉంటారు, వాళ్ళైనా హద్దులు చూపెట్టారు. అయితే వాళ్ళని కూడా రమ్మంటున్నాం మనం. తీసుకున్నాక మనకి ఇక్కడున్న సాధక బాధకాలు ఏంది, ఇక్కడ ఎంత మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది, ఎంత మెషినరీ అవసరం ఉంటుంది, ఒక్కొక్క గ్రామానికి అంటే 40-50 హోల్డింగ్స్ కానీ 100 హోల్డింగ్స్ కానీ లేకపోతే ఎన్ని ఒక టీం ఎన్ని చేయగలుగుతుంది, ఎన్ని టీములు కావాలి, ఎంత టెక్నికల్ పర్సన్స్ కావాలి, ఎంత రెవెన్యూ స్టాఫ్ కానీ అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ అవసరం పడుతుంది అనేది ఇవి వర్కౌట్ చేస్తాం. అంటే ఈ మోడాలజీస్ వర్కౌట్ చేసినాకే ఈ సర్వే. ఇక గవర్నమెంట్ వాళ్ళు భూమి సర్వే చేస్తున్నారు, వాళ్ళు వచ్చి మాకు అన్నిసారి చేసి చూపిస్తారంట అని బాగుంటుంది. ఇక కొట్టాడ పంచాలు లేకుండా సర్వే చేస్తే బాగానే ఉంటుంది రికార్డు.